హాయ్ ఫ్రెండ్స్ మే అభి బనానా గార్డెన్ పే హబ్లోగంకు స్వాగత హే అరటి తోటల్లోకి వెళ్తున్నాము వెళ్దామా అక్కడ ఎలా ఉందో కాయలు వచ్చిన్నాయో లేదో చూద్దాము ఒకసారి అయ్యేనా చలో చలో ఇద్దండి అరటి తోటలోకి వచ్చేసాము మేము इपड़ सर्चेस्ता कायल उ लेदा अने चूदा यो। ये उठा उंटे ये रकम कायल उ आइए ना देखेंगे बनाना तो है नहीं ये ढूंढने का बहुत अभी फ्लावर का सीजन है फ्लावर तो आया बनाना तो निकला नहीं है एक एक पौधों को निकला है लेकिन छोटा छोटा है मैं घर पे एक दो बनाना पौधों को देखी थी लेकिन गार्डन कभी देखा नहीं है మందిర్సే గారా ఒయి టైం పే రాస్తామే ఈ గార్డెన్ మిలా హైకార్ దేఖే జాయింగి కర్కే రుక్కి ఓనర్ పర్మిషన్ లేకే హ అందరు జాకే దేఖరే దేఖలీజె ఇనా సుందర హై మేము తోటలో గెలలు ఏమైనా కనిపిస్తాయా అన్నప్పుడు ఇది కనిపించింది దీని పేరు అమృతపాణి వెరైటీ పేరు ఇది నెల్లూరు స్పెషల్ అండి ఆంధ్రాలో నెల్లూరు వైపే ఎక్కువ పండుతాయి అన్నమాట తోటలన్నీ ఇవే ఎక్కువగా ఉంటాయి इधना चाल चाला मैंने वैरायटी अभी देखा है ना वो बनाना वैरायटी का नाम है अमृत ये आंध्रा में हमारा गांव में ज़्यादा मिलता है उसका टेस्ट बहुत बहुत मीठा रहता है बहुत पसंद है मुझको अभी ढूंढ रहे हम तो बहुत गार्डन का अंदर बहुत तो एंजॉय कर रहे इतना ठंडा है अंदर बाहर है बहुत धूप है लेकिन इतना अच्छा क्लाइमेट है अंदर तो देख लीजिए ये वैरायटी है अमृत पानी का वैरायटी है लेकिन ये पौधा देख लीजिए इतना इतना लंबा लंबा है बहुत लंबा है ये ट्रीज़ तो बहुत लंबा है बनाना का ఏదో మేము టెంపుల్కి వెళ్ళి అలా మా ఊర్లో ఉండే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామనమాట వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో కనిపించాయి బట్ ఆ ఓనర్ని అడగంగానే ఒప్పుకున్నారు లోపలికి వెళ్ళడానికి చూడండి పువ్వులు కూడా ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయో చాలా గెలలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద గెలలు పెద్ద పెద్ద పూలు బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి లోపల చాలా ఎంజాయ్ చేసాము చాలా చల్లగా ఉంది నిజంగా బయటేమో ఎంత ఎండగా ఉంది లోపలేమో చాలా చల్లగా ఉందన్నమాట అసలు మా అమ్మ అరుస్తా ఉన్నా కానీ ఇంకా వెళ్దాం రెండు టైం అవుతుందన్నా కానీ మాకు అక్కడి నుంచి బయటికి రావాలని అయితే అనిపించలేదన్నమాట कोई बोला था हमको बना बनाना गार्डन्स में सांप बहुत सारा रहता है वो याद आके हम लोगों को बहुत डर लगता था कुछ छोटा सा आवाज़ आने तो भी डर डर के घूम गुम रहे घूमते घूमते देख लीजिए एक बड़ा पत्ता मिला है देख लीजिए पहले वो टूट के टूट गया था इसीलिए मैं निकाला है पूरा దక్నేతో హైట్తో ఛే ఫీట్ తయ్ బాపర్ इतना బడా హై చూడండి ఎంత పెద్ద ఆకు దొరికిందో ఆరు అడుగుల పైన ఉందండి అది ఆకు చేయాలంటే భోజనం ఇంకా అలాగే మొత్తం గార్డెన్ మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఇదిగోండి ఇలాగే తు తుంచి వేసినారు ఎవరో తుంచి వేసిన వాటితోటి ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఇంకా మా అమ్మకి ఓపిక అయిపోయి బయట కారులో ఉన్నారనమాట ఒక గదుం గదుమేసరికి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాము అలా గార్డెన్ ఎంజాయ్ చేసాము ఆ తర్వాత ఇక్కడ వచ్చే ఎప్పటి ఎప్పటినుంచో ఇది వాటర్ అంతా పోతా ఉంది చాలా స్లిప్పరీగా ఉంది అయినా మేము కావాలని కార్ పక్కన పెట్టేసేసి దాంట్లో నడుచుకొని వెళ్ళాలని చెప్పి ఒక ఏమంటారు ఒక సాహసం అయితే చేసామన్నమాట చిన్నగా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది చాలా స్లిప్పరీగా ఉంది దేకి ఇదర్ హమ్తో ఏక్ అడ్వెంచర్తో కియాహే ये पानी ऐसा जा रहा है ना बहुत दिनों से जा रहा है इसीलिए पूरा रोड बहुत स्लिपरी था फिर भी जान पूछ के ऐसे देख लीजिए धीरे धीरे से धीरे धीरे से पैदल में उस तरफ से इस तरफ को आ गया था हम लोग एडवेंचर करके तक गया था ना इसीलिए शॉप में इतना सारा आइसक्रीम कुल्फी खरीदा था खाते खाते एंजॉय करते करते घर पहुंच गया था यही है మేరీ ఆజిక మస్తిక కహానీ దారిలో కుల్ఫీ తీసుకున్నాము ఐస్ క్రీమ్ తీసుకున్నాము తింటూ తింటూ ఇంటికి వచ్చామన్నమాట ఇవ్వండి ఈరోజు మా విశేషాలు వీడియో చూశారు కదా మరి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ మీ లక్ష్మీరావు